వినవే బాల నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా. ఆ తర్వాత ఏంటప్పా? ఏది ఏమైనా పాత పాటలు మర్చిపోవటం క్షమించరాని నేరం. మళ్ళీ మొదలుకొద్దాం. వినవే బాల నా ప్రేమ గోల గుబుల్ గుబుల్గా గుండెలు దడగా. ఎవరది? పాటల్లో జ్వరబడి పదాలు మార్చేసేది. వినరా బావా నా ప్రేమ గోల. నేనే బావా బాలకుమార్ని, మన ఇంటి ఓనర్ని. మన ఇల్లేమిటి మన ఇల్లు? ఇది నీ ఇల్లు, నేను అద్దెకుంటున్నాను. ఇంకొకసారి నన్ను బావా అని పిలిచావో ఈ సబ్బు బిళ్ళ మీకు చచ్చిపోతాను. అవేం మాటలు బావా పొద్దున్నే. అయినా నిన్నందరూ బావా బావా అని పిలుస్తున్నారు కదా అని నేను కూడా ముద్దుగా బావా బావా అని పిలుస్తున్నాను. అందరూ ఉత్తినే పిలుస్తారు, కానీ నువ్వు ఫీల్ అయిపోతున్నావు. అసలు నాకు బుద్ధి లేదు. సలక్షణంగా బాదరబందీ వరప్రసాద్ అని పేరుండగా అంత రాస్తే రీఫులు అరిగిపోతుందని ఇంటి పేరులోని బాణి అసలు పేరులో వాణి తీసుకొచ్చి బావా అవ్వటం, నీకు దొరికిపోవడం నేను క్రితం జన్మలో చేసుకున్న పాపం. బాధపడకు బావా, ఇవాళ్ నుంచి నీకోసం నేను కూడా పేరు మార్చుకుంటాను. బాలా కుమారి. బాలలో మొదటి అక్షరం, కుమారిలో మొదటి అక్షరం, రెండూ కలిపి బాకు అని పేరు పెట్టుకుంటాను. ఏది ఒక్కసారి నన్ను బాకు అని పిలవ్వా బావా. బాకు అనేం కర్మ? కత్తి సుత్తి గొడ్డలి గుణపం అన్ని పిలుస్తాను, కానీ నన్ను మాత్రం బావా అని పిలవకు. నేను కాస్త ఒళ్ళు చేయడం వల్ల నీకు నేను ఆనడం లేదు, కానీ 16 ఏళ్ళు వయసప్పుడు నన్ను చూసి ముచ్చటపడి మా ఇంటికి పేపర్ తీసుకొచ్చి కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడు కట్టుకున్నా పోయేది. అవును, కట్టుకుంటే వాడు పోయేవాడు. చూడు బాకు, ఇంకా ఎందుకు వచ్చిన ఆరాటం? అయిపోయింది, మూడొంతులు అయిపోయింది. ఇంకో 10 ఏళ్ళు నీది కాదనుకుంటే హాయిగా దుకాణం మూసేయచ్చు. ఈ 10 ఏళ్ళు కృష్ణారామ అనుకుంటూ హాయిగా ఉండు, ప్రస్తుతనే వస్తా. అంతేనా బావా? వెల్డన్ సుబ్రావ్, వెల్డన్. కీప్ ఇట్. థాంక్ యూ బో. I love you, Roja. Chala, thanks, sir. Vinni, police hold kapu chepthava? No, no. వీడి వృత్తి పిల్లల్ని కిడ్నాప్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం. వీడిని అంత తేలిగ్గా వదలకూడదు. వీడు జీవితాంతం కుళ్ళిపోయే శిక్ష నేను వేస్తాను. పట్టుకోండి. ఇది టీజింగ్ చిప్. ఇక వీడిని రక్షించడం ఎవరి తరము కాదు. పోర్కలు ఇదేంటి పాంబా? నో 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 నో, ఇట్ ఇస్ ఓన్లీ ఆర్డినరీ ఫుట్బాల్. వాడి వాచ్కి పెట్టిన చిప్, ఈ బాల్ కి రిమోట్ కంట్రోల్. ఇప్పుడు ఏం జరుగుతుందంక? ఇప్పుడేమీ జరగదు. వాడు కదిలితే ఇది కదులుతుంది, వాడి మూమెంట్ ను బట్టి ఇది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే బుక్ అన్నమాట. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము, ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగాను దేవుడు బాబు, మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పాము నువ్వు చంపావు దేవాకర. సచ్చినాడా? మాకే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజ్ అని పేరు పెట్టుకుంటా. నాగరాజ్ కాదు, నా పేరు నోసరాజ్. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి
నన్ని సెట్ సాధించి మీ మీద పావులొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవుల గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి. మరి బ్రేక్ చేసాం ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావును పత్ర పత్ర కింద కొట్టేస్తావా? నా బోనేది నా బోనేదు తప్పు తప్పు నా 200. ఏదో గేదలో ఏదో పేడ అయితే ప్రొద్దున్నే మా నాన్నముఖం చూసింటా చిచి చిచి ఏడా కంపుడు స్వప్న కనకరాజు ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో నీ అందరు చూద్దామంటే కరెంటు పోయింది, చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా, చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు నాదే, ట్రోట్ ఇన్ఫెక్షన్ గొంతుపోయింది అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ ఎట్టేసుకుందామని వెళ్ళి మూదిగడు కాప. మళ్ళీ మగ గొంతు ఏంటి? ట్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. మూటు సరసం చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచి నీళ్ళ కుడితి నీళ్ళ. స్వప్న నేను రెడీ పడిపోయా. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి, చీమ కుట్టిందా? ఏంది ఆ దున్నపోతుంటే తాడు తెచ్చుకుంటుంది? కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెట్టి ఆ దున్నపోత కోపరాదు, అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్ ఆహా, మాకు తెలియదు మరి. నువ్వు చేతి చూపించి బాబు, మేము చూస్తా. నిజంగా? ఓకే, ఇలా చేతులు వేసి ఆ వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కుని ఇట్లా గట్టిగా పట్టుకుని పట్టుకుని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా, ఎందుకు రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటా రంకేనంటే మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో నాన్నా.